సంప్రదాయంలో గోవును పూజించటం ఓ ఆచారం. దీన్ని గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. గోక్షీరంలో చతుస్సముద్రాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయని వేద పండితులు అంటుంటారు. పూర్వం సాధువులు అధికంగా గోవుకు పూజలు జరుపుతుంటేవారు. గోవుపాలు, మూత్రము, పేడ కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తుంటాం. అలాగే గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యములు పొందుతారని నానుడి. అంతటి ఘనచరిత్ర కలిగిన గోమాతకు గుంటూరు జిల్లా ఏపూర్ లంక గ్రామస్థులు సీమంతం నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం గోమాతలో 3 కోట్ల దేవతలు ఉంటారని, గోవును పూజించటం వలన గ్రామానికి మంచి జరుగుతుందని, గోమాతకు 9వ నెల వచ్చిన సందర్భంగా సీమంతం నిర్వహిస్తున్నామన్నారు. కార్తీక సోమవారం రోజున గోమాతకు సీమంతం చేయటం మంచి శుభ పరిణామమని గ్రామస్థులు అంటున్నారు. గోమాతకు పలహారాలతో పాటు పూలు, గాజులు, చీర గోమాతకు అందించారు. గోమాతను పూజించి నైవేద్యం సమర్పించి గ్రామానికి మంచి జరగాలని గ్రామస్థులందరూ కలిసి సీమంతం వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలో ఒక వర్గం అత్తింటివారిగా, ఇంకో వర్గం పుట్టింటివారుగా విభజించుకుని ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.